అంటే మీ లుక్ చూసాక ఓబులమ్మ లుక్ చూసాక చాలా క్యూరియస్ గా అనిపించింది ఈ ప్రాజెక్ట్ బేసిక్. అండ్ చాలా డౌట్లు కూడా ఉన్నాయి మాకు. కొండ పొలం అంటే ఏంటి అనేది మొదటి ప్రశ్న. కొండ పొలం అంటే బేసిక్ గా ఊర్లో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ గొర్రెలు తీసుకొని అడవికి వెళ్ళి అడవిలో అక్కడే బతుకుతారనమాట. అంటే ఇప్పుడు కరువు వచ్చినప్పుడు వాళ్ళకే తాగడానికి వాటర్ కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ గొర్రెలు కూడా సప్లై చేయడం కష్టంగా వాటర్. సో అక్కడ అడవికి వెళ్ళి అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ తో వాళ్ళు తింటూ సేమ్ టైం గొర్రెలు కూడా వాటర్ అండ్ ఫుడ్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి బతికేదాన్ని ఆ 40 డేస్ ని కొండ పొలం అంటారు బేసిక్ గా. అంటే వాళ్ళ జీవితం ఆ గొర్రెలు కాచుకుంటూ బతికేవాళ్ళు అడవిలో. వాళ్ళందరూ కరువు వచ్చింది కాబట్టి మొత్తం వాటితో పాటు ఆ పిల్ల చెల్లతో పాటు ఆ గొర్రెలు దాన్ని కొండ పొలం అంటారు బేసిక్ గా. అందుకే టైటిల్ కదా. మామూలుగా వరి పొలం తెలుసు, ఈ కొండ పొలం ఏంటా అని అసలు అర్థం కాలేదు. అడవికి వెళ్ళి బతికేది అనమాట. ఓకే, అడవికి వెళ్ళి బతికేదాన్ని కొండ పొలం అంటారు. ఏ ఏరియా చుట్టూ తిరుగుతుంది కదా? కడప. కడప సైడ్ ప్రాపర్. కడప. కడప అంటే మామూలుగా మన ఫ్యాక్ష నిజాలు ఇవే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి, కానీ కొండ పొలంలో సరికొత్తగా చూడబోతున్నాం కడప అని. అంతేనా? ఇప్పటి వరకు అదే కదా కడప అనగానే మనకి సినిమాల్లో కత్తులు బాంబులు సుమోలు అవే కనిపించాయి. సో క్రిష్ గారు కొత్తగా చూపించబోతున్నారు. మరి ఆ లాంగ్వేజ్ అది ఎలా నేర్చుకున్నారు? అది ఫస్ట్ క్రిష్ ఏమన్నాడంటే ఫస్ట్ కొన్ని పదాలు చెప్పాడు. ఈ వర్డ్స్ నువ్వు బాగా స్ట్రెస్ చేసి మాట్లాడాలి, నీకు ఎక్కువ నువ్వు ఎందుకంటే నువ్వు సిటీలో చదువుకుని ఉంటావు. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. బట్ వేరే క్యారెక్టర్స్ అందరు ప్రాపర్ గా ఆ స్లాంగ్ లో మాట్లాడాలి. కొన్ని వాటిలో త్రూ అవుట్ వచ్చేస్తుంది, ఆ ఫ్లో లో వచ్చేస్తుంది. వీళ్ళకి త్రూ అవుట్ ఉంటుంది, నాకు అక్కడక్కడ వస్తుంది అనమాట. కొంచెం మీకు లిబరల్ అలా కొంచెం. ఎలాంటి పదాలు? ఎలాంటి పదాల పదాలు అంటే ఇప్పుడు మామూలుగా రాయలసీమ భాష అంటే ఎక్కువ మే చే అట్లాంటివి ఎక్కువ, అది కాదు మే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎలా అంటే నాకు గుర్తురాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన సీన్ ఒకటి ఉంది కదా మన. సో ఆ సీన్ లో రవి గారు విల్ టాక్ టు మీ, అంటే రవి నాతో మాట్లాడతాడు కాబట్టి. సో నాకు అదే అంటే పోతా ఉండవు, వస్తా ఉండవు, వస్తా ఉండవు, ఇట్లా ఉంది యాక్చువల్లీ. సో మీది కూడా ఇంకా అంతే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఓకే, కానీ కొంచెం పాలిష్ ఉంటుంది అంతే. అదే మరి రగ్గడిగా కాకుండా. సిటీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి మరి కొండ పొలం వెళ్ళేలాగా ఎలా అంటే మా గ్రాండ్ ఫాదర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ వల్ల నేను కొండ పొలం చేస్తాను. అంటే రియల్ లైఫ్ లో ఇక్కడ కష్టాలు కాదు, ఇక్కడ కూడా కష్టాలు ఉన్నాయి, అడవిలో కూడా కష్టాలు ఉంటాయని చెప్పి నువ్వు కొండ పొలం చేసిరా, దట్ ఈస్ రియల్ లైఫ్ అని చెప్పి మా తాత చెప్పే ఆ వర్డ్స్ తో ఆ ఇన్స్పిరేషన్ తో నేను కొండ పొలంకి వెళ్తాను మా ఫాదర్ తో పాటు. అక్కడ నేను నేర్చుకున్న లైఫ్ జర్నీ సినిమా. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.